వాళ్ళకి పోవద్దని అందరూ క్లియర్గా రాశాడు. వ్యవసాయ కార్మికసంఘం అధ్యక్షుడు జల్లి విల్సన్ నేతృత్వంలో 25 నుంచి 27 తేదీ వరకు బాపట్ల పట్టణంలోని అన్నం సతీష్ ప్రభాకర్ కళ్యాణ మండపంలో జరగబోయే మూడు రోజుల రాష్ట్ర సదస్సు 22 మాసపు వెళ్ళడం ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేవు. అంటే మహాసభ జరుపుకోవడానికి కూడా నీవు అనుమతి ఇవ్వను అని చెప్పి నువ్వు నోటీసులు ఇస్తావున్నావంటే నీకు పిచ్చి పరాకాష్ఠకు చేరింది, పిచ్చి పరాకాష్ఠకు చేరింది. జగన్ రెడ్డి నీ పేరు పిచ్చి రెడ్డి అని పెట్టారు. నువ్వు జగన్ రెడ్డి కాదు, పక్క పిచ్చి రెడ్డి. నువ్వు మహాసభ జరుపుకునేవి అని మామూలుగా జరుపుకుంటారు, దాన్ని పర్మిషన్ ఎక్కర్లే. అయినా పర్మిషన్ తీసుకున్నాను పబ్లిక్ మీటింగ్ కోసం, వాళ్ళు అందరూ వస్తున్నారు. నువ్వు రిటర్న్ ఫామ్లో మీ ఎస్ఐలు పోయి ఇస్తూ ఉన్నారు, మీరు పోవద్దండి అని వాళ్ళు నోటీసులు ఇస్తూ ఉన్నారంటే ఇది గతంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా అని నేను అసలు నీకేమన్నా కొద్దిగా విఘ్నత ఉందా, నీకేమన్నా నీకేమైనా చట్టం గురించి తెలుసా? అరే మహాసభ జరుపుకోరా, మహాసభ జరుపుకుంటే అక్కడ లాండర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఒకవేళ లాండర్ ప్రాబ్లం ఉంటే బాపట్లో ఎస్పీ ఉన్నారు కదా, బాపట్లో డిఎస్పీ ఉన్నాడు కదా, అక్కడ సిఐలు ఎస్ఐలు ఉన్నారు కదా, వాళ్ళందరూ అనుమతించారు కదా. అనుమతించిన మీటింగ్ పోవద్దని నువ్వు నోటీసులు ఇస్తావు. అదేవిధంగా నిన్న చూస్తే, నిన్న సండే హైదరాబాద్ సాఫ్ట్వేర్ వాళ్ళు మన రాజమండ్రికి పోతే నీకేం నొప్పే, నువ్వు బార్డర్లో నువ్వు ఏదో పాకిస్తాన్ బార్డర్ బాగా పెడతావు పోలీసులు, ఏమన్నా ఆంధ్ర తెలంగాణ బార్డరా లేకపోతే ఇండియా పాకిస్తాన్ బార్డరా? వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళ కార్ వాళ్ళు వేసుకొని వాళ్ళ పోయి సంఘీభావం చెప్తే నువ్వు జైలు దగ్గర రావట్లేదు, జైలు దగ్గర ఇది ఉందని చెప్పొచ్చు, తప్పు లేదు. వాళ్ళని జైలు దగ్గర పోయే వాళ్ళు కూడా కాదు, వారు వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము సంఘీభావం చెప్తామంటే నువ్వు వాళ్ళని పోనివ్వనుంటావు, వాళ్ళని బెదిరిస్తావు, మొత్తం బార్డర్లో అందరినీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టండి పెడతావు ఒకేసారి. కాబట్టి నేను ఉంటే చెప్పదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇలాగూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, నీకు రెండు పనులు లే. ఒకటేమంటే అసెంబ్లీలో ఒక చట్టమే తీసుకోరా, జగన్మోహన్ రెడ్డి పిచ్చి రెడ్డి అధికారంలో ఉండగా ఈ రాష్ట్రంలో ఎవరు మహాసభ పెట్టుకోకూడదు, ఎవరు ర్యాలీ చేయకూడదు, ఎవరు ధర్నా చేయకూడదు, ఒక కొత్త చట్టమే తీసుకోరా. అదేవిధంగా కేంద్రంలో ఉన్న వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, వీళ్ళు ఇతను మోస్తా ఉన్నారు కదా, అన్ని రకాలుగా సాయం అందిస్తూ ఉన్నారు కదా,